తలుపుల మండలంలోని బస్టాండ్ మూడు రోడ్ల కూడలిలో వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. అమరావతి రాజధానిగా చేయాలని చేపట్టిన ఉద్యమం 300 రోజులు అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, అజ్మతుల్లా శ్రీనివాసులు, జయచంద్ర, సిపిఐ నాయకులు ఈశ్వరయ్య, సిద్ధయ్య పాల్గొన్నారు. అమరావతిలో ఉన్న రైతులు దేవుడి ఖచ్చితంగా 300 రోజులు మన అమరావతిలో ఉన్న రైతులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోవాలనేది ఒక ఆలోచన పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం పోవాలంటే విశాఖపట్నంలో ముప్పు ప్రాంతం ఉంది, అక్కడ సముద్రం అందుబాటులో ఉంది, ఏదైనా వరదలు వస్తే ఊర్లు ఊర్లు కూడా కొట్టుకొని పోతాయని ఉద్దేశంతో అమరావతిలోనే ఉంటే బాగుంటుందని అక్కడ ఒక ఆలోచనలో పెట్టారు. అక్కడ అమరావతిలో అక్కడ కట్టాలంటే 28 గ్రామాలు రాజధానికి అవసరం. అప్పటికి మొత్తం 28 గ్రామాల్లో రైతులందరినీ పిల్లంపి విచారించారు. అక్కడ రైతులందరూ ఇక్కడ రాజధాని కడితే మనకు కూడా మంచిదేనని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి అక్కడే నిర్ణయించాలని అక్కడ అసెంబ్లీలో సమావేశం పెట్టి అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సమాధానం చెప్పకుండా ఏం మాట్లాడకుండా మౌనం పాటించారు. ఇంకా సరేలే అందరూ ఒప్పుకున్నారు అని చెప్పి ఆ రోజు అక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజుకు 300 రోజులైంది. వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లవాళ్ళంతా రోడ్డు మీద రావడం అక్కడ ఉండి 28 గ్రామాల రైతులంతా వాళ్ళు వ్యవసాయం పని తప్ప ఏ రోజు రోడ్డు మీద వచ్చిన రోజులు లేవు. ఈరోజు రోడ్డు పైన వచ్చి వాళ్ళు